డీ జనరేషన్ 2 లో అనేది లేదంట. లేదు బ్రో, 99 100% కి 100% లేదు. 100% లేదు. లేదు అంటే అసలు లవ్ లో ఎవరు జెన్యున్ ఉంటారా? లైక్ బాయ్స్ జెన్యున్ ఉంటారా, గర్ల్స్ జెన్యున్ ఉంటారా? బ్రో 99% ఇద్దరు జెన్యున్ ఉన్నారు బ్రో. ఇద్దరు ఎవరు లేరు, అంతా ఇప్పుడున్న మొత్తం లస్ట్ ఫీలింగ్స్ తోనే నడుస్తుంది. ఎవడు ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అనుకో, ఒక అమ్మాయిని నేనే అమ్మాయికి వెళ్ళే చూ, అమ్మాయికి వెళ్ళే మనం అనుకోవాలి కదా, వేరే అమ్మాయిని చూసినా మనకి ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే అక్కడ ఎవరి మీద జెన్యున్ లేదు కదా. అదే అదే అంతే కన్ఫామ్. అది ఎవరి మీద ఇప్పుడు అయితే అసలు లవ్ మీద అసలు అంతా వేస్ట్ 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 ఆఫ్ టైం అంటే ఎక్కువ దానికి డబల్ చేసుకో ఇంకేమని అనుకుంటే ఇంకే మీద యాడ్ చేసుకుంటా అండి, యాడ్ చేసుకో. సో ప్రజెంట్ డేస్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఫ్రెండ్షిప్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే ప్రజెంట్ డేస్లో బాగానే ఉంది బ్రో, కొంతవరకు పర్లేదు. కొంతమంది అదే కొంతమంది చెప్తున్నారు కదా వేరే విధంగా ఆలోచించడం, బ్యాడ్ థాట్స్ రావడం వల్ల మిస్ఫైర్ అవుతుంది. సో బ్రో అసలు బెస్టీ అంటే అసలు లైక్ బెస్టీకి మీనింగ్ ఏంటి ఏం చెప్తారు? మమ్మీ బ్రో, అనదర్ మమ్మీ అంతే, ఇంకొక అమ్మ అంతే, ఇంకో మమ్మీ అంతే. అది వేరే పద్ధతి, ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్కరు. అదే చెప్పేది కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, ఆ జోనర్ వాళ్ళకి అది నెగిటివ్ కింద వెళ్తుంది. బట్ బెస్టీగా ఉండే వాళ్ళైతే మదర్ ఫ్రమ్ మదర్ లైక్ మా మీది లైక్ బెస్ట్. బాగుంటుంది బ్రో, బాగానే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు చేయొచ్చు. బాగా మనకి హెల్ప్ చేస్తాడు ప్రతి విషయంలో, మనకి మోటివేట్ చేస్తారు. బాధలు ఉన్నప్పుడు స్టఫ్ యాడ్ చేస్తారు అందులో, అదేం లేదు అంతా. అదే ఫ్రెండ్స్తో బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని, కొద్దిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు లైఫ్ని. ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫ్రెండ్స్ ఉండాలి మెయిన్. సో ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు ఎవరు చూస్ చేసుకుంటారు? ఫ్రెండే బ్రో, 100% గర్ల్ ఫ్రెండే. ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ బ్రో. ఫ్యామిలీ ఆర్ మనీ? ఫ్యామిలీ. మనీ ఆర్ ఫ్యూచర్? మనీ బ్రో. మనీ. మనీ ఆర్ ఫ్యూచర్? మనీ. అంటే ఎందుకన్నా అన్న? ఫ్యూచర్ కావాలంటే, ఫ్యూచర్ మూవ్ అవ్వాలంటే మనీ కావాలి ఇంపార్టెంట్. మనీ లేకపోతే ఫ్యూచర్ ఉండదు కదా, మనీ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్. మనీ ఉంటేనే ఏదైనా రిలేషన్స్ అయినా ఉండాలన్నా ఏది నిలబడాలన్నా మనీ ఇంపార్టెంట్ కదా. సో ప్రెజెంట్ ఇస్ లైక్ లవ్ ఇస్ లైక్ కమర్షియల్ అని నేను అంటా, దీని మీద మీ ఒపీనియన్? పక్క 100% కమర్షియలే. కమర్షియల్ వాళ్ళ యూజెస్ కోసం, ఎక్కువ అమౌంట్ కోసం. అదే చెప్తున్నా కదా, మనీ ఉంటేనే లవ్ అయినా రన్ అవుతుంది. మనీ లేకపోతే నీ దగ్గర, ఇప్పుడు ఒక అమ్మాయిని బయటికి తీసుకెళ్లాలన్నా మనీ ఇంపార్టెంట్. అమ్మాయి ఇప్పుడు మనీ లేకపోతే బయటికి రాదు కదా. అవును కమర్షియల్ పక్క, ఫ్యామిలీ కమర్షియల్. ఫ్యామిలీ అయినా అమౌంట్తోనే ముడిపడింది. సో ప్రెజెంట్ డేస్లో లైక్ మనిషికి డబ్బుకి ఇచ్చేటువంటి వాల్యూ మనుషులకు ఇస్తున్నారంటారా? హండ్రెడ్ లేదు. డబ్బులు ఉంటేనే కదా బ్రో, ఒక ఫ్యామిలీ రిలేటివ్స్ మనకి రెస్పెక్ట్ రావాలంటే అమౌంట్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు. అమౌంట్ లేకపోతే నిన్ను ఎవరు దిగుతాడు బ్రో పక్క? 100 ఎవరు దిగడు. ఇంట్లో రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ విలువ నేను. సో బ్రదర్ ప్రెజెంట్ ఉన్నటువంటి యూత్కి లైక్ జాబ్కి స్ట్రగ్లింగ్ లైఫ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? స్ట్రగ్లింగ్ లైఫ్ ఫుల్ ఉంది బ్రో. ఇప్పుడు జాబ్ అయితే అసలు ఏం లేవు బయట. ఇప్పుడు యూత్ మొత్తం బయట తిరగడం, ఎక్కువ ఎంజాయ్ చేయడంలో ఉన్నారు బ్రో. జాబ్స్ గురించి ఎవడు పట్టించుకోవట్లేదు 90. మేము పక్క ఇంకా ఏపీ, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా చూడండి, మేము ఇంకా ఎంత స్ట్రగుల్ అయ్యి బయటికి ఇంకా ఇక్కడికి వచ్చి అనేది వేరే స్టేట్కి వచ్చి ఇంకా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం. బట్ ఏపీలో అయితే ఏం అంతా లేదు. ఇక్కడ ఏం ఏ ఐటీ ఇండస్ట్రీస్ లేవు. అవును బ్రదర్, ఇప్పుడు లైక్ అక్కడ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, ఇప్పుడు లైక్ గతంలో వైఎస్ఆర్సీపీ ఉంది, ఇప్పుడు ఇల్లున్నారు కదా, డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందంటారు ఇప్పుడైనా? ఇప్పుడున్న ఈ రీసెంట్ 1 మంత్ వల్ల వాళ్ళకి మనం ఎప్పుడూ జడ్జ్ చేయలేం కదా బ్రదర్. అంటే ఇప్పుడు నేను చూసిన 1 మంత్లో కొద్దిగా బెటర్ ఉంది ఆప్షన్. బట్ ఇంకా 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 ముందుంది, చూడాలి. ఇప్పుడే ఒక 2-3 ఇయర్స్ వరకు చెప్పలేం కదా, ఏ కంపెనీ దేని గురించి అయినా, ఒక పార్టీ గురించి మనం జడ్జ్ చేయలేం కదా. అప్పుడే 2-3 ఇయర్స్ వెళ్తే కానీ ఎవరి మీదైనా జడ్జ్మెంట్ రావచ్చు. సో ప్రజెంట్ మీరు అన్నట్టుగా లైక్ ఎంతో మంది యూత్ ఆంధ్ర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి లైక్ స్టడీస్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు, అంటే నిజంగా అంత అసలు అక్కడ ఐటీ అనేది డెవలప్మెంట్ లేదని చెప్పుకోవచ్చు? లేదు, పక్క లేదు బ్రో, ఏం లేదు అంత ఐటీ అక్కడ. ఏపీలో ఏపీ డెవలప్మెంటే లేదు. ఇప్పుడు ఫ్యూచర్ంగా అక్కడ ఎన్డీఏ కూటమి 20 లాక్ జాబ్స్ ఇస్తా అన్నారు. బట్ దాని గురించి మనం ఇంకా ఆలోచించాల్సిందే. బట్ ఇక్కడ ఉన్న ఈ అమ్మేరిపేటలో ఉన్న అమ్మేరిపేట ఎస్ఆర్ నగర్ కేపీహెచ్పి ఇక్కడ మొత్తం ఏపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు బ్రో, అంతా జాబ్స్ కోసమే స్టడీస్ కోసమే. 90% ఏపీ వాళ్ళే ఇక్కడ ఉండేది, బయట వాళ్ళు ఎవరు ఉండరు. అమీర్పేట వితౌట్ ఎలక్షన్ టైంలో ఎవరు ఉండరు. కేపీహెచ్పిలో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అక్కడ కానీ ఎవరు ఉండరు. అది కేపీహెచ్పి అంటే ఇప్పుడు అదే కదా బ్రో, మెట్రో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది అదే. సో లైక్ నైట్ లైఫ్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంది? నైట్ లైఫ్ అంటే బ్రో చిల్గా బయట తిరగడం బ్రో, నైట్ టైం రైడ్స్. అరే మనోడికి అది గుర్తొస్తుంది బ్రో, నాకైతే బాగా ఎక్స్ప్లోర్ నైట్ టైం బాగా ఎంజాయ్ చేయొచ్చు, హైదరాబాద్ సిటీని ఎంజాయ్ చేయొచ్చు బాగా కనిపిస్తుంది.
నైట్ టైమే ఏదైనా సిటీని ఎక్స్ప్లోర్ చేయాలంటే నైట్ టైమే ఎక్స్ప్లోర్ చేయాలి. మార్నింగ్ టైమ్స్లో ఏముండదు బ్రో, మొత్తం అంతా ట్రాఫిక్ అది అంతా, నైట్ టైమ్స్ ఏముండవు కదా, ఫ్రీగా తిరగచ్చు. సో వాట్ డూ బాయ్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లవ్? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రో అంతా లాస్ట్ ఎక్కువ అదే కోరుకుంటున్నారు. లవ్లో అనేది ఇప్పుడు ఏం లేదు కాబట్టి అదే అంతా లాస్ట్ గురించి ఆలోచిస్తున్నాం. అమ్మాయి కావాలి అది ఇంకా అంతే, జస్ట్ అంతే తెలుగు. సో బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నోసార్లు ఓడిపోయినా కూడా ఈసారి మంచిగా ఉన్నటువంటి లైక్ 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చి లైక్ అన్ని సీట్లలో వాళ్ళు గెలిచారు కదా, డిప్యూటీ సీఎంగా వారు ఉన్నారు, ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? నా తెలిసి ఏపీ డెవలప్మెంట్ ఇంకా బాగా ఉండొచ్చు బ్రదర్. తను రావడం వల్ల మొన్ననే కొన్ని చూసాం కదా, ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు కానీ వితిన్ 9 డేస్లో సాల్వ్ చేశారు. తన వల్ల ఏపీ ఇంకా ముందుకెళ్ళొచ్చు. తను ఇంకా తను చేస్తున్నది ఇంకా ట్రై చేస్తున్నాడు. ఇంకా మామూలుగా ఏ సచివాలయం గురించి తనే కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, తనది తన జూనియర్ కాబట్టి ఇప్పుడు కొత్తగా కేరళ నుంచి మెయిన్ పర్సన్ని దింపారు, కలెక్టర్ గారిని అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మేబీ అతని వల్ల ఇంకా ఏపీ డెవలప్ అవ్వచ్చు అని నా నమ్మకం బ్రదర్. తన వల్లే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ బాగా రూలింగ్ హై రేంజ్లో వచ్చింది తన వల్లే, పవన్ కళ్యాణ్. అదే మీరు అన్నట్టుగా లైక్ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చేరకపోతే కనుక ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండేది అంటారా? లేదు బ్రదర్, 100% ఉండేది కాదు, 100% 100%. బట్ ఏపీలో అసలు ఎన్డీఏ గురించి ఎవరికి తెలియదు బ్రదర్. ఫస్ట్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఎక్కువ 90% బయటకు వచ్చింది. ఇది టీడీపీ అయినా ఇప్పుడు గెలవడానికి మెయిన్ రీజన్ ఏపీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే, తను సపోర్ట్ చేయడం వల్లనే ఇప్పుడు పక్క అక్కడ వైసీపీకి మెయిన్ లాస్ వచ్చింది అక్కడే. అక్కడ అందరు ఎవరైనా ఒప్పుకునేది అదే పంట. సో పవన్ కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? ఈజ్ అ డివోట్ బ్రో, డివోట్ గాడ్, డివోట్ ఆఫ్ గాడ్. తను హెల్పింగ్ నేచర్ బ్రో, హెల్పింగ్ నేచర్ యాటిట్యూడ్. హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్ చేస్తారు బ్రో. గతంలో ఎన్టీఆర్ గారు కానీ చేశారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇప్పుడు తను కానీ చేస్తారు, అందులో అభ్యంతరం లేదు. సో ఒక విధంగా ఈరోజు లైక్ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అయిందంటే లైక్ ఏపీ యొక్క ఎంపీ సీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించినాయని చెప్పుకోవచ్చు కదా. సో ఇలా చూసుకుంటే ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుంది అంటున్నారు. సో ఏపీ ఎనీ హౌ లైక్ మరో హైదరాబాద్ కాబోతుంది అంటారా? పక్క వస్తుంది బ్రదర్, మేబీ ఇంకా 5 ఇయర్స్లో చూడొచ్చు. అదే 5 ఇయర్స్ కాదు కానీ ఇంకా 2-10 ఇయర్స్ లోపల ఇదే గవర్నమెంట్ ఫామ్ అయితే పక్క స్పెషల్ మనకి ఏపీని ఒక హైదరాబాద్ లెక్క చూడొచ్చు, పక్క చూడొచ్చు. అవునండి పక్క, తన వల్లే కదా ఐటీ డెవలప్మెంట్ చేసింది తనే కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒప్పుకుంటారు, ప్రతి ఐటీ ఎంప్లాయ్ తనే ఒప్పుకుంటారు ఈ చంద్రబాబు వల్లే ఇలా ఐటీ డెవలప్ అయిందని. ఒక విధంగా జగన్ ఓడిపో అంటే లైక్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు తక్కువ సీట్లలో గెలిచారంటే మేబీ వాళ్ళ ఓటమికి రీజన్స్ ఏమి ఉండొచ్చు అంటారు బ్రదర్? ఫస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బ్రదర్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వల్ల తను ఇంకా తను అనవసరంగా వేయాలని ఎక్కువ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని బాగా నమ్మారు, ట్రస్ట్ చేశారు. అందులో చేంజింగ్ చేయడం వల్ల అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల వాళ్ళు ఓటమి అంటే అక్కడ వాళ్ళు తనని తీసుకోలేరు కదా, ఓల్డ్ పర్సన్స్ని అక్కడ వాళ్ళని ఎక్కువ యాక్టివ్ ఓకే చేసుకుంటారు, బయట వాళ్ళని ఎలా ఓకే చేయలేరు కదా. ఇప్పుడు మన సర్పంచ్ని వేరే చోటికి పంపిస్తే వాళ్ళు అలా తీసుకున్నట్టు అలా వాళ్ళు తీసుకోలేకపోయారు. అందులో అది ఒక మెయిన్ రీజన్. ప్లస్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చాలా వల్గర్ లాంగ్వేజ్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ వల్గర్ లాంగ్వేజ్. అదే బ్రదర్, ఇంకేం లేదు, మంత్రివర్గం ఓడిపోవడం మెయిన్ రీజన్ వల్గర్ లాంగ్వేజ్ బ్రదర్, ఎవరిని కేర్ చేయకపోవడం, ఎక్కువ పాలిటిక్ ఇది రౌడీ పాలిటిక్స్ చేయడం వల్ల.